ఈ శాంతగారు పట్టణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గలేదా? మీకు అస్సలు మీ ఇంట్లో ఫీమేల్ ఏమైనా లేదా? భారత్ మాతా కీ జై. అరుణ డీకే అరుణ గారు అక్క, నాకు కూడా అక్కనా? అవును అక్క గారు, రమయ్య గారు, శ్రీ వర్ధన్ రెడ్డి గారు, విష్ణు వర్ధన్ రెడ్డి గారు, అశోక్ గారు, నరసింహ గారు, అని అందరికి నమస్కారం. బాగున్నారా? ఎవరికి ఓటిస్తారు మీరు? ఎవరికి? కమల్ కి? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఎవరికి గెలుస్తారు? ఆప్కీ బార్, ఆప్కీ బార్. అక్క తీసరీ బార్ సబ్కో డర్ లగ్ రా హై మోదీ ఆయా తో. జైమాన్ సబ్ అందరు జాయింగే, జైమాన్ సబ్ అందరు జాయింగే. అరుణ అక్క మీరు చెప్పారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మహిళా గురించి ఇలాంటి మాట్లాడుతున్నారా? ఆప్కో ఏక్ హీ చీజ్ బతాఉంగీ, జబ్ మహారాష్ట్ర మే 14 దిన్ ముజే ఉద్ధవ్ ఠాకరే నే జైల్ మే డాలా థా, పూరా కా పూరా పార్టీ ఛోడ్ కే బీజేపీ కే సాథ్ ఖడా హో గయా, పూరా 40 కా 40. ఔర్ జో మహిళా కా అప్మాన్ కరేగా ఉస్కో ఉస్కే దేశ్ కే యా ఉస్కే రాజ్య కా కోయి మతదాన్ నహీ కరేగా. రేవంత్ రెడ్డి గారు మీకు సిగ్గలేదా? ఇలాంటి మాట్లాడితే ఒక మహిళా గురించి మీకు అస్సలు మీ ఇంట్లో ఫీమేల్ ఏమైనా లేదా? మీరు ఒక్కసారి ఆలోచించని అప్పుడు మీరు మాట్లాడచ్చు. ఆప్ సభీ మహిళాఓ కో మే పూచుంగీ, ఆప్ ఏసే వ్యక్తి కో మతదాన్ కరోగే జో మహిళాఓ కా అపమాన్ కరేగా. మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారా 500 కి? వచ్చిందా మీ పురుష ఇంటికి 500 కి వచ్చారా? ప్రామిస్ చేశారు కదా మీ ముఖ్యమంత్రి, చేశారు కదా? ఇప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలి మీకు అందరికి తెలుసు కదా. అక్క మీరు ఎంత ఎక్స్పీరియన్స్, అందుకనే భారతీయ జనతా పార్టీ మీకు టికెట్ ఇచ్చింది. మీరు క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేశారు, ఎంత ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు మీ పార్లమెంట్ అక్కడ రీప్రజెంట్ చేసుకోవడానికి నేను ఆల్ ది బెస్ట్ చెప్పను, నేను కాంగ్రెస్ చెప్తాను. ఎందుకంటే ఏంటి ఒక ప్రామిస్ కావాలి అరుణ అక్క మీ దగ్గర నుంచి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ అది పేరుంది, మీరు గెలిచిన తర్వాత ఆ మహబూబ్ నగర్ చేంజ్ చేయాలి. మీకు ప్రామిస్ ఇస్తున్నారు కదా, మన అందరూ ఫైట్ చేయాలి. ముగలో కా జమానా నహీ హై, హమారే లోగో కా జమానా హై, జో జై శ్రీ రామ్ బోలేగా జో దేశ్ మే రహేగా ఔర్ బోల్నా హీ పడేగా. ఆజ్ ఓబీసీ కే కాన్స్టిట్యూన్సీ మే గయి ఔర్ వహాన్ పే బోలా, అరే ఖుద్ కే ఘర్ మే తో కుత్తా భీ షేర్ హోతా హై, ఏకీ చేరే.
అందరిగుణంగా వరుసగా మనము ఇక్కడ కాలేజీ రోడ్డు మీదుగా శివాజీ చేసినట్టుగా మన రోడ్ షో పోతా ఉంది కావున ఈ యొక్క రథాన్ని చేస్తా ఉన్నాము. బాలమూరు ప్రజలకు నమస్కారం. బాలమూరు పవన్ కళ బిడ్డ మన ఆశయం, బాలమూరు అభివృద్ధి ఆమె లక్ష్యం. కేంద్రంలో అధికారంలో వచ్చే పార్టీ బీజేపీతోనే అది కాదు. ఈ ఎన్నికల్లో కమలమ్మను గుర్తుకే ఓటేద్దాం. అరుణమ్మను భారీ మెజారిటీతో గెలిపిద్దాం. కేంద్రంలో మరోసారి మోడీ పాలన తీసుకుందాం. బాలమూరు ప్రగతికి పాటుపడదాం. పార్టీ